ఎవరి మీద కోపం నీ మీద చూపించను రా, మనసులో ఏం పెట్టుకోకు, నన్ను క్షమించరా. అదేంటన్నయ్యా, నేను నిన్ను క్షమించడం ఏంటి? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఎవరికి ఇవ్వాలో, ఎక్కడేం తీసుకోవాలో ఈ లావాదేవీలన్నీ నీకే తెలుసు. నువ్వు అనుకున్నట్టు నా మనసులో ఏమీ లేదన్నయ్యా. సరే, పాపం చూతారా? పాపకి ఎలా ఉంది డాక్టర్? ఏం భయం లేదు, జస్ట్ ఫీవర్ అంతే. ఎందుకు ఇలా ఏడుస్తుంది? ఇంజెక్షన్ చేశారు. ఎవరయ్యా మీరంతా? అనాథ పిల్లలం సార్. అనాథ పిల్లలా? అవును సార్. బోన్చేసి గంట అవుతుంది సార్, తింటానికి కూల్ డ్రింక్లు ఇస్తారా? కూల్ డ్రింక్స్ తినరు, తాగుతారు. పోనీ బాదం పప్పు, జీడిపప్పు ఏదైనా పర్వాలేదు సార్, అడ్జస్ట్ అయిపోతాం. గన్నేరు పప్పు ఏమొద్దు, ఒక్కొక్కరు అడవి పందులా ఉన్నారు, మీరు అనాథ పిల్లలా? మాటలు తిన్నగారా, అనాథ పిల్లలు అంటే అలసారా నీకు? కోడిగుడ్డు పులిసేం కాదు, బెల్లం పెట్టి కొడతా. రై తోసేరా, నన్ను కాదు. అనాథలు అంటే అనాథలు, తిత్తి తీస్తా జాగ్రత్త నీయా అబ్బా. రే, మమ్మల్ని చిన్నపిల్లని కూడా చూడకుండా బయటికి తోసేస్తావా? నీ అంత చూస్తా. అన్న నడిచేస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతడితే మాస్. అయ్యా మాస్. అనాథలు చిన్నపిల్లలు అని చూడకుండా మా వాళ్ళని రోడ్డు మీదకి నెట్టేస్తాం. వీళ్ళు అనాథలేంది, ఒక్కొక్కడు టైటానిక్ షిప్ అంత ఉన్నాడు. విన్నావమ్మా, వీడు అనాథల్ని పట్టుకొని ఎంత మాట అన్నాడు చెప్పమ్మా. నువ్వైనా చెప్పు, చెప్పమ్మా. ఎవరిదా ఫోటో? మా అమ్మది. వాళ్ళ మమ్మీ ఫోటో అంటారా? అరవాల్సింది నేను కదా. మీకు వెళ్ళిపోయేద్దామని. థ్యాంక్స్. ఈ ఫోటో మేమేంది? యస్, సేమ్ పోలిక చూసుకో. అస్సలు పోలిక లేదు. మీ నాన్న ఏం చేస్తుంటాడు? తెలీదు. ఏ, మా అమ్మకి ఇంకా పెళ్లి కాలేదు. హిస్టారికల్ ఫ్యామిలీ ఎట్టుందిరా, ఇంతకీ నువ్వెవరు? నేను ఎవరా? ఎస్, నాకు రోజంతా అలా. ఇప్పుడు ఆ మ్యాటర్ అవసరమా? ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? ఇవాళ డేట్ ఎంత? ఈ మాత్రం నాకు నువ్వు ఇక్కడ దగ్గర రావాలా? తెలీదు, క్యాలెండర్ చూసుకోపో. చెప్పు. 10వ తారీఖు. అనాథలైన చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీదకి నెట్టేసినప్పుడు 15వ తారీఖు కల్లా నీ షాప్లో సరుకులు లేకుండా చేస్తా. ఏ, 20వ తారీఖు కల్లా నిన్ను ఎదిరించే ఒక మగాడు నీ షాప్కి వచ్చారని పబ్లిక్ తెలిసేలా చేస్తా. ఎందుకు? 25వ తారీఖు నీ షాప్ అంటే జనాలకు చీపేట చేస్తా. ఆల్రెడీ చీపే కదా. 1వ తారీఖు కల్లా నీ షాల్తీయే లేకుండా ఫినిష్ చేస్తా. నీ క్యాష్ బాక్స్ లో ఉన్న క్యాష్ బ్లాకా వైటా? రెండు కాదు, బోల్డ్ అని కలర్స్ ఉంటాయి. నకిలీ కరెన్సీ అనమాట. నాకు తెలుసు, ల్యాబ్ తీసుకెళ్తావు. ప్రసాద్ ల్యాబ్. కమాన్, ఈసారి తెలివిగా బిహేవ్ చేశాను. ప్రసాద్ ల్యాబ్ గంటలే. ప్రసాద్ ల్యాబ్ లో కూడా ఫిల్మే కడుగుతారు. ఈ మాట ముందెందుకు చెప్పలేదు? అక్కడ మాస్. నాకు ఎక్కడ ఆసు? ఇదిగో బాసు. హలో, ఎవరు? నేను వదిన చిన్నాని. చిన్న అతయ్యా? చిన్న, నేను బానే ఉన్నాను. చిన్న, పెద్దన్న ఎలా ఉన్నాడమ్మా?
ఏంట్రా ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నా? నేను దీపావళికి వస్తున్నాను అన్నయ్య. దీపావళికి వస్తున్నావు? దీపావళికి వస్తున్నాను. ఇదిగో అమ్మతమ్మ. దీపావళికి వచ్చేస్తున్నావుగా, తప్పకుండా రావాలి. నీకోసం ఎవరు ఎదురు చూస్తున్నావురా. ఇన్నాళ్ళు మన ఇద్దరు మనసులో ఒకటే, టేస్ట్లో ఒకటే. ఈ రోజు మన ఇద్దరు డ్రెస్ కలర్ కూడా ఒకటే అని చూసావా? నిజమే, ప్రేమించుకున్న వాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే కలర్ డ్రెస్తో ఎదురైతే అబ్బాయి అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంట మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇవ్వకపోతే వాళ్ళ లవ్ ఫెయిల్ అవుతుందంట. గొప్ప టెన్షనే పెట్టావు. ఏమిద్దాం? ఏంటి చిన్న, ఎందుకు ఆగిపోయా? గిఫ్ట్ అయితే ఉంది కానీ ఇస్తే నువ్వు చీప్గా ఫీల్ అవుతావేమో. అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా నాకు తీపి గుర్తుగానే ఉంటుంది. ఇవ్వు. చెప్పానా ఫీల్ అవుతావని? లేదు చిన్న, ఎంతో థ్రిల్గా ఉంది. ఈ కాయిన్ గొప్పతనం ఏంటో తెలుసా? ఎంతో కోటీశ్వరుడైనా తన సంపాదనని ఈ రూపాయితోనే లెక్కిస్తాడు. పెద్ద పెద్ద గేమ్స్లో కూడా ఎవరు ముందాడాలో డిసైడ్ చేయడానికి ఈ రూపాయిని టాస్గా ఉపయోగిస్తారు. అబ్బా ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు, ఇంకా చాలా ఉన్నాయి. సుమగంధం నువ్వేలే అందుకున్న చందమ.
మామవు నాకు నువ్వేనే. ఎన్ని కళలున్నా మన ప్రేమొక కావ్యంలే, నీకు నేనే దాసుడినంటే కాసు చలవేలే.